మన జీవితంలో పెట్రోల్ డీజిల్ వాడుతూ ఉంటాము వాహనాలు ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు మనం వాహనాలను పోయించే పెట్రోల్ నాణ్యమైనదా పెట్రోల్ క్వాలిటీ ఏ విధంగా చెక్ చేయాలి పెట్రోల్ కల్తీదని తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి ఒకవేళ ఫిర్యాదు చేయాల్సిన అధికారి సమీపంలో లేకపోతే ఎలా పరీక్షించాలి వాహనదారులు ఆ మోసాల నుండి తప్పించుకోవడం ఎలా ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక పెట్రోల్ డీజిల్ బండిలో కొట్టించుకున్నప్పటికీ చిన్న అనుమానం మన మనస్సులో అలాగే ఉండిపోతుంది వీళ్ళు సరిగ్గానే కొట్టారా నేను చెప్పినట్లు మూడు లీటర్లు వేయించారా తూకంలో మనకు తెలియకుండా అంకెల్లో ఏమైనా మోసం చేయిస్తున్నారా తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నారా వంద రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను చూపించడానికి మాత్రం చూపించింది కానీ వంద రూపాయలు పెట్రోల్ వచ్చిందా లేదంటే మోసం ఏమైనా జరిగిందా అనే అనుమానం ప్రతి వినియోగదారుడికి ఉంటూనే ఉంది ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇటువంటి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అంటున్నారు మనం బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఎంత డబ్బులు చెప్పాము ఎంత కొడుతున్నారు ఎన్ని లీటర్లు చెప్పాము ఎన్ని లీటర్లు వస్తుంది అని చూసుకోవడానికి ఎలక్ట్రానిక్ డిస్ప్లేతో కూడిన మిషన్ ఒకటి ఉంటుంది బండి తీసుకొని పెట్రోల్ బంకుకు వెళ్ళిన ప్రతిసారి అదే అనుమానం వస్తుంది మనం మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టమంటే అతను ఎంత కొట్టాడు నిజంగా ఖచ్చితంగా ఆ పెట్రోల్ మన బండిలోకి వచ్చిందా అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది అయితే ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో ఉండే డెన్సిటీ వల్ల క్వాలిటీ తెలుసుకోవచ్చు డెన్సిటీ ఎంత ఉండాలనేది చాలా మందికి తెలియదు డెన్సిటీ ఏడు వందల పది నుంచి ఏడు వందల వరకు ఉంటే పెట్రోల్ నాణ్యమైందని అర్థం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నాణ్యత లేదని బంకువారు ఏదో తేడా చేస్తున్నారని భావించవచ్చు అలాగే డీజిల్కు ఎనిమిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల అరవై వరకు ఉంటే నాణ్యమైన డీజిల్ అని అర్థం చేసుకోవచ్చు అంత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా బండి దెబ్బతిన్నడంతో పాటు మైలేజ్ తగ్గుతుంది వేరే పెట్రోల్ బంక్కు వెళ్ళి కొట్టించుకోవాలి లేదంటే ఈ బంకు వారు ఇలా చేస్తున్నారంటూ సిపి గ్రామ్స్ పీజీ అట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐసి డాట్ ఇన్ చిరునామాకు మెయిల్ పంపించాలి దీన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాస్తవానికి డెన్సిటీని కూడా మార్చొచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి కానీ దాన్ని మార్చడానికి వీలు కాదు బంకుల్లో మిషన్ కు సెట్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు అలా సెట్ చేస్తారు దీంతో నిరభ్యంతరంగా మనం కొట్టించుకునే పెట్రోలు డీజిల్ క్వాలిటీతో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు లేకపోతే ఫిర్యాదు చేయండి ఈ రోజుల్లో ప్రభుత్వ సంస్థలు కూడా పెట్రోల్ బంకుల్ని నిర్వహిస్తుంటాయి ప్రభుత్వ పెట్రోల్ పంప్ కాబట్టి కల్తీ జరగదని అంతా భావిస్తుంటాడు కానీ అలా నమ్మలేం కదా అక్కడ కూడా టెస్ట్ చేయించుకోవచ్చు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఫిల్టర్ పేపర్స్ అందుబాటులో ఉండాలి వినియోగదారుడికి ఏమైనా సందేహం వస్తే ఈ పేపర్స్ ద్వారా నాణ్యతను స్వయంగా తనిఖీ చేయవచ్చు ఈ ఫిల్టర్ పేపర్ గుండ్రంగా తెలుపు రంగులో ఉంటుంది దానిపై ఒక చుక్క పెట్రోల్ దానిపై వేయాలి అలా చేసినప్పుడు పేపర్ రంగు మారితే కల్తీ జరిగిందని రంగు మారకపోతే నాణ్యమైన పెట్రోల్ అని అర్థం ఈ ప్రయోగంతో అందరికీ పెట్రోల్ ప్యూరిటీ పై అవగాహన ఏర్పడుతుంది ప్రైవేట్ పెట్రోల్ బంకులలో సైతం ఇలాంటి ప్యూరిటీ పేపర్ అందుబాటులో ఉంటాయి నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ టెస్ట్ కోసం పెట్రోల్ పంపుల్లోని మేనేజర్ లేదా సిబ్బందిని అడిగే హక్కు ప్రతి వినియోగదారులకు ఉంటుంది ఒకవేళ వారు లేదంటే వెంటనే అందుబాటులో ఉంచమని అడగాలి మీకు అనుమానం ఉంటే వెంటనే సిబ్బందిని అడిగి తెలుసుకోండి కొన్ని పెట్రోల్ చుక్కలు ఫిల్టర్ పేపర్ పై పడగానే మచ్చలు ఏర్పడతాయి అలా మచ్చలు ఏర్పడితే కల్తీ పెట్రోల్ అని తేలిపోతుంది క్వాలిటీ లేని పెట్రోల్ వాడకం వల్ల వెహికల్ పలు మార్గాల్లో దెబ్బతింటుంది వెహికల్ సామర్థ్యం తగ్గుతుంది ఇంజిన్ ఇతర విడిభాగాల లైఫ్ తగ్గిపోతుంది కస్టమర్లు అలర్ట్ లేకుంటే పెట్రోల్ బంకుల వద్ద పనిచేసే బాయ్లు తేలిగ్గా మోసం చేయడం సాధారణం కస్టమర్ తన బైక్ లేదా స్కూటర్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపుతుంటాడు కానీ ఫ్యూల్ మీటర్ రీసెర్చ్ చేయకుండా పెట్రోల్ నింపుకోకండి తక్కువ పెట్రోల్ మాత్రమే నింపుతారు మనీ మాత్రం ఫుల్ టైం సరిపడా పే చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు విలువైన పెట్రోల్ నింపమని కోరారనుకోండి అప్పుడు పెట్రోల్ బంక్ బాయ్ ఫ్యూయల్ మీటర్ జీరోకు రీసెట్ చేయకుండానే రెండు వందల వద్ద ఉండగానే అలాగే వెయ్యి రూపాయల వరకు ఫ్యూయల్ నింపానని చెప్పేస్తాడు మీ బైక్ ట్యాంకు లో ఎనిమిది వందల విలువైన పెట్రోల్ మాత్రమే వస్తుంది కానీ పూర్తిగా వెయ్యి రూపాయలు మీరు చేయాల్సి వస్తుంది ఇక పెట్రోల్ నింపుతున్నప్పుడు మీరు రీడింగ్ మీటర్స్ పైన దృష్టి పెట్టాలి లేదంటే మీరు చెల్లించే డబ్బులకి మీకు లభించే పెట్రోల్ తక్కువగా ఉంటుంది పెట్రోల్ బంకులకు లాభం మీకు నష్టం కలుగుతుంది ఈ విధంగా చేస్తే ఒక రోజులో పెట్రోల్ బంకులో పనిచేసే వారికి వేలాది రూపాయలు వస్తాయి ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మిషన్స్ లో ఎలక్ట్రానిక్ చిప్స్ ఇన్స్టాల్ చేస్తారు దీని ద్వారా తక్కువ ఆయిల్ నింపిన మీటర్లో రీడింగ్ చూపిన మొత్తానికి బిల్లు పే చేయాల్సింది రెండు వేల ఇరవైలో తెలంగాణలో ఇటువంటి ఘటనను వెలుగు చూసింది ఎలక్ట్రానిక్ చిప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పెట్రోల్ బంకుల్లో ప్రతి లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కు తొమ్మిది వందల డెబ్బై మిల్లీ లీటర్ల మాత్రమే నింపారు పెట్రోల్ పంపుల్లో తూనికలు మరియు కొలతల విభాగం అధికారులు ఐదు లీటర్ల పరిమాణంపై సర్టిఫికేట్ జారీ చేస్తారు పెట్రోల్ ధర ఎంత ఉందో చెక్ చేసుకోవాలి డిస్పెండింగ్ మిషన్స్ లో డిస్ప్లే అవుతున్న ధర వాస్తవ ధర సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి పెట్రోల్ కొనుగోలుపై క్యాష్ మేము ఇవ్వమని కూడా అడుగుతుండాలి పెట్రోల్ డీజిల్ కు బదులు నీళ్లు లాంటివి కూడా రావచ్చు అలా జరిగితే మీరు కారు లేదా బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది